रोमेनियन क्रीम्ड चिकेन की कावाल्सिन इंग्रीडियंट्स ओसारी चूद्दाम। फर्स्ट चिकेन तीसुकुन्नाम। चिकेन मनमैते इक्कड़ ब्रेस्ट पीस तीसुकुन्नानु बोनलेस, कानी ये चिकेन अयिना कूडा वाडोच्चु दीनिकि, नेनु चेप्तानु दानिकि संबंधिंचि। अलागे चिकेन तीसुकुन्नामु अंड कर्ड तीसुकुन्नाम। कर्ड प्लेस लो मीरु कावालंटे क्रीम कूडा तीसुकोवच्चु, थिक क्रीम कूडा। अलागे बटर अंटे वेन्न, इंका वेल्लुलिपायलु, कारपोडी, क्यारेट, मश्रूम्स पुट्टगोडुगुलु, अलागे उल्लिपाय। सो इवि इंग्रीडियंट्स। ఫస్ట్ ఇదేంటంటే టూ టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఉంటాయి దీంట్లో। ఒకటి చికెన్ని సెపరేట్గా ఫ్రై చేసుకొని తర్వాత పక్క నుంచినే క్రీమ్ సాస్ అన్నాము కదా, ఏదైతే మనం క్రీమ్ అన్నామో అదే విధంగానే క్రీమీ సాస్ తయారు చేసుకుంటాం పక్క నుంచి। ఆ సాస్ ఒకటి రెడీ చేసుకొని ఫ్రై అయిన చికెన్ని దీంట్లో కలిపి మళ్ళీ కలిపి కుక్ చేస్తాం అన్నమాట। సో 1, 2, 3 మూడు రకాల కుకింగ్ స్టైల్స్ ఇందులో ఉంటాయి। అన్నిటికంటే ముఖ్యంగా చికెన్ని ఫ్రై చేసేసుకుందాం। యా ఇలా పెట్టేసుకొని కొద్దిగా వేడైన తర్వాత బటర్ వేసి చికెన్ ఫ్రై చేసుకోవచ్చు। అండ్ ప్యారలల్గా మనం సాస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే గార్లిక్, ఆనియన్ ఇవి కూడా చాప్ చేసుకుందాం। ఫస్ట్ నేను గార్లిక్ చాప్ చేస్తాను। ఇందులో పైన బాగా కాకు మీదకి వచ్చేసింది। ఇందులో కొద్దిగా బటర్ వేసుకుందాం। బటర్ లో చికెన్ వేద్దాం। చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ట్విస్ట్ చేసి దాని తర్వాత నుంచి మనం లైట్ గా salt and pepper వేద్దాం చికెన్ కోసం। ఎందుకంటే సాస్ లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దానికి కంప్లిమెంట్ గా ఎలాగో వెళ్తుంది, బట్ ఎందుకన్నా మంచిది దాంట్లో కూడా యాడ్ చేసుకోవడం అన్నమాట ఫ్లేవర్స్ కొద్దిగా ఎన్హాన్స్ అవ్వడానికి। అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ లూప్గా కూడా కట్ చేద్దాం లూప్ చికెన్। సాల్ట్ పెప్పర్ వేసుకుందాం। పెనం మీద కూడా పడుతుంది కాబట్టి ఇంకో వైపు కూడా సరిపోతుంది। అదే కట్టవాల్సినవి ఆనియన్ మాత్రమే ఉంది। ఆనియన్ ఎలాగో ఫాస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ లోపు ఈ పెనం కూడా పెట్టుకుంటే ఇది కూడా వేడైపోతుంది। ఇప్పుడు ఈ మిగిలిన బటర్ ని ఈ పెనంలో వేసుకుందాం। ప్రాబ్లం లేదు, ఎక్కువ కుక్ అయిపోతుంది అని అనుకోకుండా లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకుంటాం అన్నమాట। ఎప్పుడు కూడా చికెన్కి ఇక్కడే ప్రాబ్లం
ఫస్ట్ పీస్లో మొదట్లో ఉంటుంది కదా, థిక్గా ఉంటుంది, ఆ పీస్ మాత్రమే వడుకున్నాం. దానికోసం అంతా అలా ఉంచాను. ఓకే, అక్కడి వరకు అయిపోయింది. నా ఐమ్ యాడింగ్ క్యారెట్. క్యారెట్ కయ్యలోపు ఐల్ చాప్ మష్రూమ్. సాస్ రెడీ అయిన తర్వాత చికెన్ ని దాంట్లోకి రీప్లేస్ చేసేయడం మాత్రమే అన్నమాట. మష్రూమ్ కొద్దిగా కుక్ అయిన తర్వాత దగ్గరకు అవుతుంది. ఆ దగ్గరకు అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని వంట ముందుకు చేద్దాం. ఇది బాగానే కుక్ అయిపోయిందండి. కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని పెనం కొద్దిగా చల్లబడిన తర్వాత క్రీమ్ కానీ యోగర్ట్ కానీ క్రీమ్ వాడచ్చు దీనికి. కానీ మనం ఏంటంటే అందరి దగ్గర ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా కూడా క్రీమ్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది, ప్లస్ యోగర్ట్ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి యోగర్ట్ తోటి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామంటే చేయొచ్చు, యోగర్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగానే ఇక్కడ ఎక్కువ యోగర్ట్ యూజ్ చేస్తున్నాం. బట్ మీకు క్రీమ్ అవైలబిలిటీ ఉంటే క్రీమ్ని ఫస్ట్ చాయిస్ కింద పెట్టుకోవచ్చు. అంకర్డ్ అంటాం కదా, బాగా గట్టిగా ఉన్న పెరుగు, బాగా లూజ్గా ఉన్నది కాదు, గట్టిగా ఉన్న పెరుగును వాడుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా వాటరీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, కాసేపు కుక్ అయిందంటే ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది, సాఫ్ట్గా టెక్స్చర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో పప్రికా పౌడర్ వేయండి. ఇప్పుడు ఈ చికెన్ ని దీంట్లో రీప్లేస్ చేస్తాం. ఏమైనా బటర్ ఏదైనా మిగిలి ఉన్నట్లయితే దాంట్లో అప్లై చేసేయండి. సాసీగా లేదు అనుకుంటే కొద్దిగా అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సాస్లో కాసేపు ఆ చికెన్ కుక్ అయిపోయిందంటే మన డిష్ కంప్లీట్ అయిపోయినట్లేనమాట. కొద్దిగా ఆ సీజనింగ్స్ అవి ట్రై చేసి టేస్ట్ అంతా మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటే సీజనింగ్స్ ఏమైనా పడితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో డిష్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా స్టవ్ కట్టేసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.